गुड आफ्टरनून सर। गुड आफ्टरनून। कल्पना నువ్వు అసలు నువ్వేంటి ఇక్కడ? సార్ మీరే కదా సాలరీ ఇంటికొచ్చి తీసుకోమన్నారు। ఓ మర్చిపోయాను, నేనే రమ్మన్నాను కదా। రా రా లోపల రా కూర్చో, నీ సాలరీ ఇస్తా। యా ప్లీజ్ వెల్కమ్, రా కూర్చో, ఫీల్ కంఫర్ట్। నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను। నో సార్ థాంక్ యూ ఐ యామ్ ఓకే। పర్లేదు ఇదిగో కల్పన తీసుకో। అరే అరే సారీ 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 కల్పన సారీ। ఓ సర్ నా డ్రెస్ అంతా తడిచిపోయింది। ఐ యామ్ సారీ కల్పన సర్। ఇప్పుడు నేను ఏం చేయాలి సర్? నేనే తీసుకునేదాన్ని కదా, మీరెందుకు తీసుకొచ్చారు వాటర్? చూడు కల్పన ఏం చేయాలి ఇప్పుడు? కంగారు పడకు, ఒక పని చేయి, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఐరన్ బాక్స్ ఉంది, నువ్వు వెళ్ళి ఐరన్ చేసుకో, ఓకే? మెల్లగా, కంగారు పడకు। మీరు సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్ ముందు బయటికి వెళ్ళండి, లేదంటే గట్టిగా అరిచేస్తాను। ముందు నీళ్ళు తాగు। నాకు ఎలాంటి నీళ్ళు అవసరం లేదు సార్, ముందు బయటికి వెళ్ళండి లేదంటే అరిచేస్తాను। కల్పన నువ్వు భయపడకు, నేనేం బలవంతం చేయట్లేదు, నేను ఈ సొసైటీలో నిజాయితీ నిబద్ధత కలిగిన ఓ మంచి వ్యక్తిని సార్। ముందు నా బట్టలు ఇవ్వండి, లేదంటే అందరినీ పిలుస్తాను। సరే తీసుకో। చూడు కల్పన, ఈ మనసుంది చూసావా, అది చాలా సున్నితమైనది, ఇష్టమైన వాళ్ళ కోసం పదే పదే ఆలోచిస్తుంది, అందుకే ఒకసారి। సార్ నాకు శాలరీ అవసరం లేదు, నేను వెళ్తున్నాను। కల్పన నేను చెప్పేది విను, కల్పన చూడు నేను చెప్పేది విను ఒకసారి। చూడు కల్పన నేను నీకు శాలరీ ఇవ్వనట్లేదు, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇదిగో తీసుకొని శాలరీ, కానీ నాదొక కండిషన్। ముందు కవర్ తీసుకో, ప్రశాంతంగా నేను చెప్పేది ఒక్కసారి విను। వదిలేయండి, ఇప్పుడు నాకేం వినాలని లేదు। చూడు కల్పన, నేను ఇప్పుడే నీతో చెప్పాను కదా, నేనొక నిజాయితీ నిబద్ధత కలిగిన సామాజికవేత్తని, అలాగే మంచి వ్యక్తిని, నా మాట ఒకసారి విను, భయపడక ముందు। త్వరగా త్వరగా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారో, నేను వెళ్ళాలి ఇప్పుడు। ఇందులో ఉన్న నీ శాలరీ ఎంత? 10,000। నేను ఇంకో 50,000 ఎక్కువ ఇస్తాను నీకు సార్। నన్ను ఇంకేం అడగొద్దు, ఐఎమ్ లీవింగ్। 60,000, 70, 80, 90, 1,00,000। ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? నేను అడిగిందని సమాధానం చెప్పు, తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి। సార్ నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను సార్, మీరు నన్ను ఇంత నీచమైన పని చేయమని ఎలా అడుగుతున్నారు సార్? నన్ను వెళ్ళనివ్వండి సార్, నేను పెళ్ళైన ఆడదాని సార్, ఇద్దరు పిల్లల తల్లిని, ఒక వ్యక్తికి భార్యని, నాకు పెళ్ళం పిల్లలు, 4 పిల్లల తండ్రిని, ఒక భార్యకు భర్తని, కలిస్తే పోయేదేం లేదు కల్పన। దిస్ ఈజ్ హ్యూమన్ నీడ్, మనిషి శరీరానికి కావాల్సిన అవసరం, ఇది అందరూ కోరుకునేది సార్। సార్ నన్ను వెళ్ళనివ్వండి సార్, మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్, ప్లీజ్ ప్లీజ్। ఈ విషయం ఎవరికి తెలియదు, డోంట్ టచ్ మీ, చెయ్యి వేయకు నా మీద చెప్తున్నా, వేసావంటే అరిచి గీపెడతాను, పోలీసులు వస్తారు, నీ పరవంతా పోతుంది। కల్పన ప్లీజ్ కామ్ డౌన్, కామ్ డౌన్, ఓకే ఓకే వెళ్ళిపోదు కానీ। అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు వద్దనుకుంటున్నావు, ఒకసారి ఆలోచించుకో। చూడు ఈ విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలీదు, ఈ రహస్యం ఉంది చూడు, నేను చచ్చిపోయేంతవరకు ఇక్కడే ఉంటుంది, నేను నీకు మాటిస్తున్నా, ఈ విషయం ఎవ్వరికీ తెలీదు సార్। సార్ మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి, మీరు గాని ఇప్పుడు డోర్ ఓపెన్ చేయలేదంటే దెన్ ఐ విల్ షౌట్। సరే ఇప్పుడు ఇల్లు తెరుచుకుంటాయి, నీకెప్పుడు అవసరం వచ్చినా ఈ 1,00,000 రూపాయలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా। బ్రేకింగ్ న్యూస్ కోవిడ్-3 మళ్ళీ రాబోతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఈ నెల ఏప్రిల్ 22 నుంచి 29 వరకు అన్ని నగరాలు పట్టణాల్లో మరోసారి లాక్డౌన్ విధించబోతున్నారు. కర్ఫ్యూ సడలింపు రోజుకి 2 గంటలు మాత్రమే. ఈ సమయంలో మాత్రమే ప్రజలు బయటికి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. అరే దేవేంద్ర, ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేయవేంటి? కపిల్ గారు ఫోన్ చేస్తున్నారు. హా కపిల్ భాయ్. అరే కపిల్ భాయ్, నేను చెప్పేది విను. నేను చాలా నష్టపోయాను బిజినెస్లో. 3 నెలలుగా ఇంట్లోనే కూర్చున్నాను. ఇంకొద్ది రోజుల్లో తప్పకుండా ఇస్తాను. 70,000 సామాన్ తీసుకున్నావు. ఇప్పటికి 1,000-2,000 కాదు దేవేంద్ర. కపిల్ భాయ్, ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్నాను. నా వైఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నాకు కొంచెం టైం ఇవ్వు. నేను ఇంకేం వినదలుచుకోలేదు. రేపు నేను వస్తున్నాను. డబ్బులు రెడీ చేసి పెట్టు, లేదా మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్డొస్తే తెలుసుగా మా వాళ్ళు విరగ్గొడతారు. నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అరే పెద్ద పెద్దోళ్ళని డీల్ చేశా. పోయేది నీ పరువే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డబ్బులు రెడీ చేయి. అర్థమైందా? ఇతను ఫైనాన్షియరా లేక గూండానా? నన్నేం చేయమంటావు కల్పన? అరే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇంకేం చేయమంటావు? రేపు వాడొస్తాడు గూండాలు వేసుకుని. వాడు నా పరువు తీస్తుంటే ఏం చేయాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు కట్టడానికి. ఆస్తులు అమ్మి హాస్పిటల్కే పెట్టాం. అయ్యో భగవంతుడా, నన్ను బతికించి ఎందుకు చంపుతున్నావయ్యా? దేవేంద్ర ఏడవకు. ఏడవద్దని చెప్తున్నాను కదా. నాకు నమ్మకం ఉంది, దేవుడు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తాడు. ఏడవ. కల్పన కల్పన, నేను చెప్పేది విను. నువ్వు మనిద్దరు పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పరువు పోయాక నేను ఈ ప్రపంచంలో బతకలేను కల్పన, బ్రతకలేను నేను. నువ్వు అనుకున్నట్టు అలా ఏం జరగదు. నేనేదో ఒకటి చేసి డబ్బు తీసుకొస్తాను. నువ్వు కంగారు పడకు. నువ్వెక్కడి నుంచి ప్రయత్నిస్తావు అంత డబ్బు? 6 నెలలు అయింది నువ్వు జాబ్ వదిలేసి కూడా. నేను మా బాస్తో మాట్లాడతాను. 5-6 మంత్స్ శాలరీ ఇమ్మని అడ్వాన్స్గా తీసుకుంటాను. నాకు నమ్మకం ఉంది ఇస్తాడని. నీకెప్పుడు అవసరం వచ్చినా ఈ 1,00,000 రూపాయలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. రా కల్పన రా. నేను గెస్ట్ చేశా. నాకు తెలుసు నువ్వు ఏదో ఒకరోజు వస్తావని. కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. సార్ ముందా 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎందుకు ఇవ్వను? నాకు గుర్తుంది నీ అవసరం. ఇప్పుడే తీసుకొస్తాను. సార్ క్యాష్ కాదు, అకౌంట్లో కావాలి. అవునా? నువ్వు చెప్పినట్టే చేద్దాం. నెంబర్ చెప్పు మరి. ICBC బ్యాంక్ అకౌంట్ నంబర్ 3348931122. కానీ అకౌంట్ దేవేంద్ర అనే పేరుతో ఉన్నట్టుంది. అవును, దానికే ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, దానికే చేద్దాం. నీ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. కన్ఫర్మ్ చేసుకో. ₹1,00,000? హలో దేవేంద్ర, ఒకసారి చెక్ చేయండి. వచ్చాయి. కానీ ₹1,00,000 ఏంటి? అవును, నేను 10 నెలల శాలరీ అడ్వాన్స్గా తీసుకున్నాను. ఇంకా మిగతా విషయాలు చూసుకో. నువ్వు ఇక్కడ కంఫర్ట్గా కూర్చో. నేను ఒక 15 మినిట్స్లో రెడీ అయ్యి వస్తా. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నా పరిస్థితి ఇంత దిగజారిపోయిందా? ఇవాళ నేను నా ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే నా మానాన్ని పోగొట్టుకోవడానికి వచ్చానా? అది ఇలాంటి ఎదవ కామాంధుడి దగ్గర. కానీ మీ గురించి చాలా విన్నాను, మీరు మీ భక్తుల్ని కష్టాల నుంచి కాపాడతారని. నేను మీ భక్తురాలనే. అలాంటి మీ భక్తురాలి మానం పరువు పోతుంటే చూస్తూ ఉండిపోతారా? ఒకప్పుడు ద్రౌపదిని కాపాడింది మీరే కదా, అప్పుడు కాపాడింది నిజమే అయితే ఇప్పుడు ఈ ద్రౌపదిని కూడా కాపాడమని వేడుకుంటున్నాను. కల్పన, కల్పన, నేను ఓవర్ డోస్ తీసుకున్నాను, నా వల్ల కావట్లేదు, రా నా కోసం రా. నాకు నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుకుంది, ప్లీజ్ ప్లీజ్ కాల్ ద డాక్టర్. నంబర్ చెప్పండి. డాక్టర్ శ్రీనివాసరావు. డాక్టర్ శ్రీనివాస్ గారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు, నేను చెప్తున్నాగా. నేను బాగయ్యాక కాల్ చేస్తా, అప్పుడు కలుద్దాం. ఇప్పుడు నువ్వు వెళ్ళు వెళ్ళు తొందరగా. హలో 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 డాక్టర్ శ్రీనివాస్, నేను వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్నాను. సడన్గా గుండెలో మంటగా ఉంది, నా వల్ల కావట్లేదు. అరే చాలా ఫాస్ట్గా వచ్చేసావు నువ్వు. డబ్బులు ఇచ్చిన తర్వాత బాస్ ఏదో చెస్ట్ పెయిన్ అన్నారు, కొన్ని ఫైల్స్ మీద వర్క్ చేయాల్సిన్నా చేయలేదు. ఇవాళ ఆయనే వెళ్ళిపోమన్నారు సడన్గా. అరే ఫోన్ చేసి అడుగు ముందు తన హెల్త్ ఎలా ఉందో. అరే నీకే చెప్పేది, ముందు ఫోన్ చేసి కనుక్కో. హలో. అయ్యో ఆయన లేరమ్మా, ఈరోజు మధ్యాహ్నమే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరండమ్మా. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, చనిపోయారంట. చచ్చిపోయాడా? ఎంత గొప్ప మహానుభావుడాయన. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చేలా చేయి స్వామి. లేదు, భగవంతుడే మహానుభావుడు.